గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. ఆఫ్కోర్స్ వీకెండ్ అండ్ ఆల్సో వీక్ ట్రెండ్. సో మన మార్కెట్ సంబంధించి కూడా ఒక ఫ్లాట్ లేదా స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నట్లుగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. కొద్దిగా సెంటిమెంట్ అండ్ సినారియో అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి మనకు, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ 71-72 డాలర్స్ మధ్యలో ట్రేడ్ అవుతూ కొంత ఊరట కలిగిస్తున్నాయి మ్యాక్రో పిక్చర్కి సంబంధించి. అలాగే బాండ్ ఈల్డ్స్, లోవర్ ఈల్డ్స్ మీన్స్ గుడ్ ఫర్ ది కార్పొరేట్స్. అలాగే రూపీ కొంత స్ట్రెంగ్త్ పుంజుకుంది డాలర్తో కంపేర్ చేస్తే, దో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ రూపాయిలో కొంత రికవరీ అనేది మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు మార్కెట్ సంబంధించి, ప్రత్యేకించి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీకి సంబంధించి పాజిటివ్ అంశాలు. అందుకని నిన్న కూడా మనం నిఫ్టీ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. సో సెన్సెక్స్ నిఫ్టీలతో కంపేర్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా 28,000 పైన క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ ఆఫ్కోర్స్ న్యూ హై, మరొక మైల్ స్టోన్ అధిగమించింది 38,000 లెవెల్ని. సో 27 జులై మనం చూసాం 37,000 మార్క్ను క్రాస్ చేయటం. అక్కడ నుంచి వితిన్ లెస్ దాన్ ఏ మంత్, కరెక్ట్గా చెప్పాలంటే 10 సెషన్స్లోనే మనం 1000 పాయింట్ల ర్యాలీ అనేది మనం సెన్సెక్స్లో గమనించాం. సో ఆల్మోస్ట్ 2017 జులైలో మనకు 32,000 ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 38,000 అయింది 9th ఆగస్ట్ నాటికి. సో విచ్ షోస్ దట్ ఆల్మోస్ట్ 20% గ్రోత్ ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ అనమాట. సో సెన్సెక్స్ నిఫ్టీలు స్ట్రాంగ్గా ఉన్నాయి. బుల్స్ ప్రస్తుతం ఒక కంప్లీట్ ఛార్జ్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఎస్బీఐ నిన్న ఏ స్టాక్ అయితే మార్కెట్స్ను ర్యాలీని లీడ్ చేసిందో ఆ బ్యాంకింగ్ మేజర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆఫ్ కోర్స్ నిన్న నెంబర్ 1 లీడర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఫాలోడ్ బై ఎస్బీఐ, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఆల్మోస్ట్ 6% పెరిగింది నిన్న. ప్రధాన కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ. సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఈ మధ్య ఛార్జ్ తీసుకున్న బక్షి ఎవరైతే ఉన్నారో, సందీప్ బక్షి, ఇలా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మనం గమనించాం. సో గ్రోత్కి సంబంధించి కావచ్చు, ఎన్పీఎస్ సంబంధించి కావచ్చు, పరిస్థితి ఆశాజనకంగా ఉంది అంటూ బక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ర్యాలీకి మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 6% పెరిగింది. అలాగే ఎస్బీఐ కూడా రిజల్ట్స్ ముందు ఆల్మోస్ట్ 3% పెరగడం అనేది ఈ మధ్య ఎప్పుడు చూడలేదు. అంటే మార్కెట్ ఒక పాజిటివ్ ఎర్నింగ్స్ పిక్చర్ని ఎస్బీఐ నుంచి అంచనా వేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు కొన్ని థర్డ్ గ్రేడ్ స్టాక్స్ అంటాం కదా, అటువంటివి కూడా పెరగడం అనేది కొద్దిగా మనకు ఆందోళన కలిగించే అంశం. హెచ్సిసి, దేనా బ్యాంక్, రిలయన్స్, ఆర్కామ్, అలాగే సుజ్లాన్, లేకపోతే పీసీ జ్యువెలర్స్, ఒక్రాంగి, ఇలాంటి స్టాక్స్ పెరుగుతున్నాయి. సో అవి అదే అంత మంచి పరిణామం కాదు. ఇన్వెస్టర్స్, ప్రత్యేకించి రిటైల్ ఇన్వెస్టర్స్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరాన్ని సూచించే అంశం కూడా ఇది. అలాగే కొంత ఓవర్బాట్ పొజిషన్ ఉన్నాయి మార్కెట్స్. పుట్ కాల్ రేషియో చూస్తే 1.8 హైయెస్ట్ లెవెల్ దగ్గర ఉంది. కాబట్టి ఓవర్బాట్ పొజిషన్లో ఎప్పుడైనా కరెక్షన్ రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పుకోవాలి. మేబీ నిఫ్టీకి సంబంధించి 11,500 సమీపంలో రెసిస్టెన్స్ ఉంది మనకు. అక్కడ నుంచి కనుక ఒకవేళ అధిగమించగలిగితే మేబీ కొత్త లెవెల్స్ని తాకే అవకాశం ఉంది. అదర్వైజ్ సెలెక్ట్ స్టాక్స్ అండ్ మనం పదే పదే అనుకుంటుందే లీడర్షిప్ చేంజ్ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాం. ఈ మధ్య మనకు మార్కెట్స్ లీడ్ చేసిన స్టాక్స్ ఏంటి అంటే ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫాలోడ్ బై ఆఫ్కోర్స్ రిలయన్స్. సో లీడర్షిప్లో కొంత చేంజ్ వచ్చింది అండ్ ఎర్నింగ్స్ నిఫ్టీ ఈపీఎస్లో ఏదైతే ఒక 20% ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఫర్ నిఫ్టీ ఈపీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికి ఎస్బీఐ కంట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి ఎస్బీఐ, అందుకనే ఎస్బీఐ మీద మనం కనుక లాస్ట్ ఫ్యూ మంత్స్గా ట్రేడింగ్ ట్రెండ్స్ గమనిస్తే వైజ్ ఇన్వెస్టర్స్ అంటాం కదా, వాళ్ళు వరుసగా కొంటూ వస్తున్నారు. లాస్ట్ 1 మంత్లో ఎస్బీఐ 22% పెరిగింది, 3 మంత్స్లో చూసినా కూడా 28% పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి, పీపుల్ క్లోజ్లీ మానిటరింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ బైన్ దీస్ షేర్స్ అనమాట. సో అటువంటి పరిస్థితిని మనం చూడాలి. అలాగే క్వాలిటీ కంపెనీస్కి మార్కెట్స్లో లభిస్తున్న ఆదరణ కూడా మనం మొన్న హెచ్డిఎఫ్సి ఏఎంసీలో చూసాం. నిన్న పేజ్ ఇండస్ట్రీస్ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేసింది అంతే, దానికి ఆ మాత్రానికే 2,000 రూపాయలు పెంచారు షేర్ ప్రైస్. సో 7% పెరిగింది అనమాట, 30,000 నుంచి 32,000 చిల్లర వచ్చేసింది. అండ్ మార్కెట్స్ ఎంత తెలివిగా ఉంటాయి, మార్కెట్స్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఏ బడికి వెళ్ళడం అవసరం లేదు, ఏ గుడికి వెళ్ళడం అవసరం లేదు. పాఠాలు నేర్చుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలంటే భగవద్గీత చదవాల్సిన అవసరం కూడా లేదు. వీ జస్ట్ నీడ్ టు జస్ట్ అబ్జర్వ్ స్టాక్ మార్కెట్స్. ఎన్ని పాఠాలు నేర్పుతాయంటే అన్ని పాఠాలు. ఐషర్ మోటార్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఐషర్ మోటార్స్ డార్లింగ్ ఆఫ్ ది మార్కెట్స్ ఫర్ ఆల్మోస్ట్ ఇయర్స్
ఒక 5-6 సంవత్సరాలు అటువంటిది. ఇప్పుడు ఐషన్ మోటార్స్ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్. ఎందుకు? కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, మార్కెట్స్లో పోటీ బాగా పెరిగిపోయింది. సో ఈ పోటీ వాతావరణంలో ఐషర్కి మార్కెట్ షేర్ ఇక ముందు ఉన్నంత ఇంతకుముందు ఉన్నంత ఉధృతంగా ఉండదు. రాయల్ ఎన్ఫీల్డ్కి గట్టి పోటీ, బజాజ్ కావచ్చు, రేపు హీరో మోటార్ కావచ్చు, మరొక కంపెనీ కావచ్చు, అందరూ పోటీకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఐషర్ మోటార్ స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. నేను కూడా ఇచ్చిన రిజల్ట్ మార్కెట్స్ని అంతగా సాటిస్ఫై చేయలేదని చెప్పాలి. అండ్ మరొక ప్రైమ్ ఎగ్జాంపుల్ జెట్ ఎయిర్వేస్. సో మనం ఈ మధ్య కాలంలో పరిణామాలు చూస్తే ఇటు పక్కన జెట్ ఎయిర్వేస్, ఇటు పక్కన ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకోవచ్చు. జెట్ ఎయిర్వేస్ చాలా కాలం ఇట్ వాజ్ ఎ మార్కెట్ లీడర్ ఇన్ ది ఏవియేషన్ మార్కెట్ అండ్ చాలా కంపెనీస్ని ఆటపోట్లను తట్టుకుని నరేష్ గోయల్ ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నిస్తారు. కానీ ఏం జరుగుతుంది, ప్రైసింగ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జెట్ ఎయిర్వేస్ కాంపిటీషన్ తట్టుకోలేకపోయింది. అలాగే రైజింగ్ ఫ్యూయల్ కాస్ట్, ఇవన్నీ జెట్ ఎయిర్వేస్ నిన్న ఇవాళ ఎకనామిక్ టైమ్స్ కానీ ఇతర పేపర్స్ ఏవి తిరిగేసినా కూడా ఎటువంటి దయనీయమైన స్థితిలో జెట్ ఎయిర్వేస్ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఐ ఫీల్ గిల్టీ గోయల్ టెల్స్ జెట్ షేర్ హోల్డర్స్. సో నరేష్ గోయల్ అని చెప్పారు, చాలా మంది షేర్ హోల్డర్స్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు నష్టపోయారు. లాస్ట్ 1 ఇయర్లో 60% ఇయర్ టు డేట్ చూస్తే 60% నష్టపోయింది జెట్ ఎయిర్వేస్. సో అందుకు నేను చాలా బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నేను కంపెనీని సరిగ్గా లీడ్ చేయలేకపోయాము అంటూ ఆయన ఒక గిల్టీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నరేష్ గోయల్ ఆఫ్ జెట్ ఎయిర్వేస్. సో లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ మనీ, ఐ ఫీల్ గిల్టీ, ఐ ఫీల్ ఎంబరాస్డ్. చాలా ఇటువంటి స్టేట్మెంట్స్ నార్మల్గా మేనేజ్మెంట్స్ ఇవ్వవు. సో ఒక కాస్త కనుక మనం కట్ చేసుకోలేకపోతే నెక్స్ట్ 2 మంత్స్లో జెట్ ఎయిర్వేస్ మూసేస్తామంటూ కూడా మేనేజ్మెంట్ చెప్తున్న సందర్భం ఇది. కాబట్టి ఒక లీడింగ్ ఏవియేషన్ కంపెనీ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కూడా ఆ స్టాక్ సంబంధించి నెగిటివ్గా మనం ఇవాళ కూడా బహుశా జెట్ ఎయిర్వేస్ విల్ ఓపెన్ విత్ మేజర్ లాసెస్. అండ్ ఆన్ ది అదర్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ చందా కోచర్ వివాదాల నుంచి బయటపడి కొత్త మేనేజ్మెంట్ బ్యాంకును ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. సో ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ది లీడర్షిప్ అండి. లీడర్షిప్ కనుక ఎఫిషియెంట్గా ఉంటే కంపెనీస్ విల్ ప్రాస్పర్. ఎప్పుడైతే లీడర్షిప్ ఫెయిల్ అవుతుందో అక్కడ కంపెనీకి ముందు ఎటువంటి ఎంత పొటెన్షియల్ ఉన్నా కూడా, ఎంత $1 బిలియన్ ఆపర్చునిటీ ఉన్నా కూడా దాన్ని వాళ్ళు అందిపుచ్చుకోలేరు. సో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఎందుకు మార్కెట్ షేర్ పెరుగుతోంది? ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి చూస్తే ఈ మధ్య రోజు ఎయిర్పోర్ట్స్ పట్టుకొని తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. జెట్ ఎయిర్వేస్ విమానాలు అసలు ఎక్కడో 2-3 కనిపిస్తున్నాయి. వేరేజ్ ఎవ్రీ స్లాట్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఇండిగో, అంటే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ బ్రాండ్ విమానాలు. సో అది మనం ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేయాలి అన్నది ఇందుకోసమే. సో లీడర్షిప్ చేంజ్ అవుతూ ఉంటుంది. మొన్నటిదాకా కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్స్ని రూల్ చేస్తే ఇప్పుడు ఆ పరిస్థితి ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మారింది. మళ్ళీ రొటేషన్లో మళ్ళీ అగైన్ పీపుల్ విల్ గో బ్యాక్ టు కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి. అది దాన్ని మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఇటువంటి అంశాలు మనకు ఎన్నో మార్కెట్స్ నుంచి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక మన ఎనలిస్ట్ ఎటువంటి మాటలు చెప్తున్నారు? సో ఏంటి టెక్నికల్ పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ మీరు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశారండి. సో ఎవ్రీ టైమ్ ఒక్కొక్క కపుల్ ఆఫ్ స్టాక్స్ లీడర్షిప్ తోటి నిఫ్టీ అనేది మేనేజ్ అవటం జరుగుతుంది మనకి. సో ఇంతకుముందు బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాటి స్థానంలో ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్ అనొచ్చు మనం, మేబీ ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఆర్ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ, ఆల్ దీస్ డేస్ వీక్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా అవుట్ పర్ఫార్మెన్స్ తోటి నిఫ్టీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్. సో ఐ థింక్ వీ షుడ్ లుక్ అట్ స్టాక్స్ విచ్ హావ్ కరెక్టెడ్ ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో. సో మేబీ కోటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ ఆల్రెడీ 14-10 నుంచి కరెక్ట్ అవటం చూసాం, 12-70 దాకా, అంటే 10-12% ఆల్రెడీ పడింది స్టాక్. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో డెఫినెట్లీ ఈ స్టాక్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా కిందకు వస్తుందా? మేబీ రావచ్చు, ఎందుకంటే 1179 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది మనకి, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో మేబీ 100 రూపీస్ డౌన్ సైడ్ ఇక్కడ నుంచి అండ్ 250-300 రూపీస్ అప్ సైడ్ ఇన్ ద నెక్స్ట్ 1 quarter కోటక్ లో. సో డెఫినెట్లీ కోటక్ అనేది 1 రెడార్ లో పెట్టుకుని ఎవ్రీ డిప్ లో బై చేసి ఉండొచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ లీవర్ కూడా బ్యాక్ సైడ్ తీసుకోవడం చూసాం. ఐ థింక్ ఇండెక్స్ 200-300 పాయింట్స్ పెరిగినా కూడా నిఫ్టీ పరంగా హిందుస్థాన్ లీవర్ ఆల్మోస్ట్ 6-7% కరెక్ట్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ లో చూస్ చేస్తే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ మేక్ మనీ. మారుతి కూడా డిక్లైన్స్ లో మేబీ తీసుకున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ మారుతి కూడా క్లోజ్ టు 10,000 నుంచి మళ్ళా 9,000 కి రావడం చూసాం. సో ఆల్ దీస్ స్టాక్స్ క్యాన్ బి బాట్ అని నా ఉద్దేశం అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే వన్ టైం జంప్ ఇన్ అవ్వకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ మేబీ ఇక్కడ నుంచి కూడా 3-5% కరెక్షన్ లో వీ షుడ్ పిక్ అప్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్లీ రేంజ్ అనేది మనం షిఫ్ట్ అవటం చూసాం. సో ఇంతకుముందు ఆల్ దీస్ డేస్ మనం 10,800 నుంచి 11,100 అనుకున్న రేంజ్ అలా ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ 11,199, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ అప్పర్ సైడ్ మేబీ 11,560. సో ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్లెస్ ఈ రేంజ్ డిసైసివ్లీ బ్రీచ్ చేస్తే నెక్స్ట్ లెగ్ ఆఫ్
లెవెల్స్ అనేది ఓపెన్ అవ్వవు. సో యాజ్ ఆఫ్ నౌ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం స్టిల్ 11,379 టూ డే లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అంటే మేబీ 100-150 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 30-40 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెడితే మేబీ ఇక్కడ నుంచి కూడా 100-120 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ 3 డే లో 27,827 అంటే క్లోజ్ టు అబౌట్ 600 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి వన్ ఆర్ టూ బ్యాడ్ డేస్ మనకు మార్కెట్ లో వచ్చినప్పుడు ఈ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 300-400 పాయింట్స్ పడేటప్పుడు డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా పిక్ చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఎటువంటి అబ్జర్వేషన్స్ తో ఉన్నారు, ఎటువంటి రికమెండేషన్స్ సమలేస్తున్నారు? సో మార్కెట్స్ కొద్దిగా మనకి హైలో ట్రేడ్ అవుతున్నా కూడా కొద్దిగా వీక్ గా కనబడుతున్నాయి, బికాస్ ద ర్యాలీ ఇస్ నాట్ బ్రాడ్ బేస్డ్ అండి. సో మనకి ఇంతకు వసంత గారు చెప్పిన కూడా సెక్టర్ రొటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ మెనీ మీడియం స్మాల్ క్యాప్స్ విచ్ ఆర్ లైక్ చాప్డ్ ఆఫ్. సో అది కొద్దిగా లైమ్ రేట్ లో రావాల్సిన అవసరం అయితే డెఫినెట్ కనబడుతుంది. వాల్యుయేషన్స్ కొద్దిగా మనకి ఐ మీన్ 12-15% మనకి ఇండిసెస్ ఇచ్చినా కూడా మీడియం స్మాల్ క్యాప్స్ లో స్టిల్ వేర్ సీయింగ్ లాసెస్ ఫర్ దిస్ ఇయర్ వైటీడీ చూసుకుంటే. సో అదొకటి కొద్దిగా ప్రెజర్ కనపడినా కూడా వన్ గుడ్ థింగ్ ఇస్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయ్యండి. మనకి టిల్ నౌ 900 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ టాప్ లైన్ వచ్చేసి 19.5% అండ్ ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 11.1% పెరిగాయండి, విచ్ ఇస్ ఎ గుడ్ సైడ్. అండ్ కమింగ్ టు రికమెండేషన్స్, ఒకటి భారత్ ఫోర్జ్ ఒకటి అట్రాక్టివ్ గా కనబడుతుందండి. రిజల్ట్స్ ఇచ్చారు నిన్న, మంచి రిజల్ట్స్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ టాప్ లైన్ వచ్చేసి 23% వైవై గ్రోత్ చూపించారు, బాటమ్ లైన్ వచ్చేసి ప్రాఫిట్ ఆల్మోస్ట్ 33.9% అండి, టు బి స్పెసిఫిక్. మంచి ప్రాఫిట్స్ ఇచ్చారండి. అదేవిధంగా డొమెస్టిక్ ఫ్రంట్ లో కూడా మంచి ఆర్డర్ బుక్ ఉంది. వాళ్ళు గ్రోత్ ఆల్మోస్ట్ 42% ఆఫ్ ద సేల్స్ ఆర్ ఫ్రమ్ డొమెస్టిక్ ఫ్రంట్ అండి. వాళ్ళకి ఎస్పెషల్లీ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ నుంచి మంచి డిమాండ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా ఈ క్లాస్ ఏ ట్రక్స్ సేల్స్ కానివ్వండి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా ఇంక్రీజ్ ఫీడ్ డిమాండ్ కానివ్వండి, యాక్సిల్ లోడ్ నామ్స్ కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ ప్లే చేయబోతున్నాయి. అండ్ న్యూ ఆర్డర్స్ కూడా వచ్చాయండి, ఆల్మోస్ట్ 1200 crores వర్త్ న్యూ ఆర్డర్స్ కూడా ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చాయి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్పెన్షన్స్ కూడా చేశారు, ఒకటి బారామతి ప్లాంట్ లో ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పెన్షన్ ఒకటి చేస్తున్నారు. దాంతోపాటు మన నెల్లూరులో కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఎక్స్పెన్షన్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ గా కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుంది. రైట్ నౌ ద మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 635 లెవెల్స్ లో ఉందండి. 790 ఆర్ 800 లెవెల్స్ వరకు నెక్స్ట్ వన్ ఇయర్ లో వెళ్ళే ఛాన్స్ డెఫినెట్ గా కనబడుతుంది. వాల్యుయేషన్ ఫ్రంట్ లో కూడా మంచి అట్రాక్టివ్ గా కనబడుతుంది, ఆల్మోస్ట్ 25% అప్ సైడ్ అండి. యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ అ లీడర్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్లాస్ ఏ ట్రక్స్. సో నా సజెషన్ వచ్చేసి బైట్ నెక్స్ట్ టూ లెవెల్స్ ట్రై చేయండి. 25% అప్ సైడ్ అండి, 635 కరెంట్ మార్కెట్ ప్రైస్, 790-800 ఇస్ టార్గెట్ ప్రైస్. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ రెడ్ బస్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ రెడ్ బస్ లో దొరుకుతాయి. స్వాగతం. సో నరేష్ గోయల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవాళ అంతా కూడా మీడియా అంతా కూడా విస్తృతంగా మాట్లాడుకుంటున్న అంశం. జెట్ ఎయిర్వేస్ లాంటి ఒక బిగ్ బ్రాండ్ ఇన్ ది ఏవియేషన్ సెక్టర్ కుప్పకూలుతోంది అన్నది నరేష్ గోయల్ స్టేట్మెంట్స్ నుంచి మనకు అర్థమవుతుంది. కంపెనీ తన క్వార్టర్ రిజల్ట్స్ కూడా డిఫర్ చేసింది, తర్వాత ఎప్పుడో మళ్ళీ మరొక డేట్కి వాయిదా వేసింది. సో అంతటి దయనీయమైన స్థితికి జెట్ ఎయిర్వేస్ వెళ్తుంది. సో ఎవరు కూడా రేట్ తగ్గింది అన్న ఉద్దేశంతో డోంట్ బై జెట్ ఎయిర్వేస్ షేర్స్. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ రాజమండ్రి నుంచి శ్రీరామ్. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, కేఈఐ ఇండస్ట్రీస్ రిజల్ట్ వచ్చింది కదా, అరవింద్ గారిని ఇప్పుడు యాక్చువల్లీ నేను బై చేశానండి, 10-12% లాస్ లో ఉంది, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా ఏంటని. కొద్దిగా వీక్ గా వచ్చిందండి రిజల్ట్స్, కొద్దిగా వీక్ గా వచ్చాయండి. ఐ వుడ్ సే ఇప్పుడు పెద్దగా యావరేజ్ చేయొద్దని చెప్తానండి. ఇప్పుడు ఏదైనా బయింగ్ ఉన్నా కూడా మీరు ఇలాంటి స్టాక్స్ లో నెక్స్ట్ 2-3 quarters కి స్ప్రెడ్ చేయాలండి. స్టాక్ పరంగా పర్వాలేదండి, మనకి రిజల్ట్స్ కొద్దిగా 2 quarters నుంచి కూడా కొద్దిగా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో అది సేమ్ మనం ప్రైస్ రియాక్షన్ లో కూడా చూస్తున్నాం. మార్చ్ లో ఇస్ రిలేటివ్లీ బెటర్ అండి మార్చ్ రిజల్ట్స్, జూన్ రిజల్ట్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి నెక్స్ట్ 2 quarters కి స్ప్రెడ్ చేయండి మీ బయింగ్. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే సెక్టర్ కూడా కొద్దిగా లైమ్ లైట్ లో లేదు, అదొకటి ఆలోచించుకోవాలి. సో మీరు ఒకవేళ ఈ సెక్టర్ కి స్టిక్ అవ్వాలని అనుకుంటే డెఫినెట్లీ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే 2 next యావరేజింగ్ కూడా 2 quarters కి స్ప్రెడ్ చేసుకోండి. సో ఒక కాల్ ఒక మెయిల్ అనుకున్నాం కదా, మెయిల్ తీసుకున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరరావు నిమ్మగడ్డ అడుగుతున్నారు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా అని. సో అనుకున్నాం మొన్నే అప్లై చేయదగిన ఇష్యూ ఇది, థర్డ్ లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఇన్ ది కంట్రీ. సో డెఫినెట్లీ అప్లై చేయొచ్చు, కాకపోతే హ్యావ్ ఏ మీడియం టు లాంగ్ టర్మ్ అండి. మన హెచ్డిఎఫ్సి ఏఎన్సీకి వచ్చినట్లుగా ఇమీడియట్లీ లిస్టింగ్ తర్వాత చకచక డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు.
కొద్దిగా వెయిట్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి ఇష్యూ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ ఐపీఓ. తర్వాత మరొక మెయిల్ తీసుకుందాం. కిషోర్ అడుగుతున్నారు, ఆయన క్యాన్ఫిన్ హోమ్స్ ఇందులో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం 2 ఇయర్స్ కోసం ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ క్యాన్ఫిన్ హోమ్స్ లో మీరు 2 ఇయర్స్ వ్యూ తో ఎంటర్ అవ్వాలంటే స్టీపర్ కరెక్షన్స్ లో తీసుకోవాలండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో 650 నుంచి క్లోజ్ టు 320 దాకా పర్సన్ చేసాం. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అండ్ మేజర్ సపోర్ట్ 251 దగ్గర ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి కూడా 70 రూపీస్ కిందకి వెళ్లే ఛాన్స్ ఉంది. మేబీ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 2 ఇయర్ వ్యూ లో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 250 మీరు బై చేయొచ్చు. బట్ అగైన్ ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ హైస్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సో నా ఉద్దేశంలో 540 ఇస్ ద కీ రెసిస్టెన్స్. సో 540 వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. సో దిస్ ఇస్ అబౌట్ క్యాన్ఫిన్ హోమ్స్. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు విజయ్, విజయవాడ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నాకు అపోలో టైర్స్ ఉంది సార్, ఒక 285 దగ్గర ఉంది, 273 దగ్గర ఉంది. అయితే అపోలో టైర్స్ తీసుకున్నాం అంటే క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పారు, సెన్సెక్స్ నిఫ్టీ బాగా బజింగ్ లో ఉంది, సో కొన్నాను. కానీ అది పడిపోతుంది సార్ కంటిన్యూస్, ఎక్స్పెక్ట్ చేయనట్టుగా రోజు పడిపోతూనే ఉంటుంది కంటిన్యూస్. అండ్ ఇంకోటి ఎస్బీఐ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, సో అది ఆల్రెడీ 3000 షేర్స్ తీసుకున్నాను, సో అది కంటిన్యూ చేయమంటారా? అంటే క్వార్టర్ రిజల్ట్స్ అనాలిసిస్ ప్రకారంగా ఎలా ఉన్నాయి అంటే ఫ్యూచర్ ఇవాళ వస్తున్నాయి కదా రిజల్ట్స్, రిజల్ట్స్ వస్తున్నాయి బట్ అనాలిసిస్ పరంగా ఎలా ఉన్నాయి? ఎస్టిమేట్ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, అంచనాలు ఇందాక ఏమో అనుకున్నాం ఇనిషియల్ కామెంటరీలోనే. సో అపోలో టైర్స్ 285 ఇప్పుడు ఉన్న లెవెల్లో ఏం చేయాలి? యా, స్టాక్ మీరు గమనిస్తే అండి లాస్ట్ 1.5 మంత్ లో కంటిన్యూస్ ర్యాలీ వచ్చిన స్టాక్. సో 240 నుంచి 280 దాకా పెరిగిన స్టాక్ ఇది. అఫ్ కోర్స్ 299 ఆల్ టైమ్ ఐ మీన్ లాస్ట్ స్వింగ్ హై. సో లాస్ట్ 5 డేస్ నుంచి ఇట్స్ కమింగ్ డౌన్, 299 నుంచి 270 దాకా పర్సన్ చేసాం. సో రిజల్ట్స్ నో రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ బ్యాడ్ రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనకి ఫ్యాక్టర్ అవుతాయండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక మనం. సో ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసింది మార్కెట్ కాబట్టి 290 నుంచి 270 దాకా వచ్చింది. సో వన్స్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్ మేబీ ఇక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. నా ఉద్దేశంలో 266 కింద క్లోజ్ అయింది అంటే కనుక అగైన్ స్వింగ్ లో విజిట్ చేసే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 246. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ మేబీ 240 ఆ రేంజ్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు యావరేజ్ చేయొచ్చు. ఈవెన్ ఎస్బీఐ కూడా ఫర్ ద లాస్ట్ 10 డేస్ మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 250 నుంచి 317 దాకా పెరగటం చేసాం. సో ఎక్సెప్షనలీ గుడ్ రిజల్ట్స్ వచ్చినా కూడా మేబీ ఇంకొక 5% పెరగచ్చు అండి, బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్. సో మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 288 దగ్గరే ఉంది కాబట్టి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ మీరు తీసుకున్నారంటే 288 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఐ మీన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అయితే కనుక ఐ థింక్ 365 నుంచి 380 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది స్టాక్ లో. తర్వాత అల్లూరు దివ్య మెయిల్ పంపించారు, టారెంట్ ఫార్మా హ్యావెల్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? మనం హ్యావెల్స్ అయితే పది రికమెండ్ చేస్తూ వస్తున్నామండి, ఇది కన్జ్యూమర్ ఓరియంటెడ్ మనం చెప్పాము, మంచి స్టాక్ అండి, యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. సో మనం లెవెల్స్ కూడా మంచి డీసెంట్ లెవెల్స్ చెప్పామండి, ఆల్మోస్ట్ 500 లెవెల్స్ లో 490 లెవెల్స్ నుంచి చెప్తూ వస్తున్నాం. కొద్దిగా రిచ్లీ ట్రేడెడ్ అండి, ఇప్పుడు కొద్దిగా వాల్యుయేషన్ పరంగా 52 వీక్ హైలో ఉంది. యూ కెన్ బై టు ద లాంగ్ టర్మ్, డెట్ ఫ్రీ కంపెనీ, మంచి రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నారు, కాకపోతే అయితే వాల్యుయేషన్ పరంగా కొద్ది ఎక్స్పెన్సివ్. నా సజెషన్ వచ్చేసి యూ షుడ్ బై ఇట్ అండి, కాకపోతే ఏంటంటే 2-3 లెవెల్స్ లో చేసుకోవాలండి. ఇప్పుడు 52 వీక్ హైలో ఉంది, సో మేబీ ఒక 20% ఆఫ్ ద క్వాంటిటీ మీరు అనుకున్న దాంట్లో క్యాపిటల్ లో డిప్లాయ్ చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే ఒకవేళ కలెక్షన్ వచ్చినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ అండి. అండ్ కమింగ్ టు టోరెంట్ ఫార్మా, కొద్దిగా ఫార్మా సెక్టర్ ఎలా ఉందంటే అండి కొద్దిగా ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ డైలమా వెదర్ టు గో అప్ ఆర్ డౌన్ అన్న టైప్ లో. సో రిజల్ట్స్ పరంగా పర్వాలేదు, కాకపోతే మార్కెట్స్ పరంగా వీళ్ళకి కొద్దిగా ఆప్టిమిజం కనబడట్లేదు. సో ఐ వుడ్ సే ఐటీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఎలా ఉండిందో అలాంటి సిచ్యువేషన్ లో ఫార్మా ఉండిందని నేను అనుకుంటాను. సో ఐ వుడ్ సే యూ కెన్ బై, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుంది. టోరెంట్ ఫార్మా యా ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు, డీసెంట్ బెట్ అని చెప్పుకోవచ్చు. ఐ వుడ్ సే 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు భీమవరం నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే సార్, వాసు అండి. నమస్తే, చెప్పండి శ్రీనివాస్. ఓకే, అది ఏంటో యావరేజ్ చేయమంటారా? రెండో కంటే ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ లో పెరిగిపోయి తరుగుతున్నాయండి, పైకి వెళ్ళి కుందినేమో కొనమంటారు, కిందకు వచ్చి కుందినేమో పడద్దంటారు, పైకి కొందినేమో తగ్గిపోతున్నాయండి, కిందకు వచ్చినప్పుడు పడద్దంటారు, అయ్యో పెరుగుతాయండి. ఈ వాల్యుయేషన్స్ ఈపీఎస్ ఆధారంగా పెరుగుతున్నాయా, లేకపోతే టీఏ ఆధారంగా పెరుగుతున్నాయా, కంపెనీ ప్రాఫిట్ పెరుగుతున్నాయా,
మనకు 10,000-20,000 పెట్టుబడి పెట్టేదానికి ప్రతి రోజు ప్రతి క్వార్టర్కి దాని రిజల్ట్స్ ఆ కంపెనీ బాగోగులు ఎండి మేనేజ్మెంట్ మనీ ఫ్రమ్ కూల్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటే సాధారణమైన అవుతుందంటారా ఇది దీన్ని చేసుకుని ఏదైతే జాబ్ తీసుకుంటారా జాబ్ చూసుకుంటారా ఈ ప్రతి క్వార్టర్కి హాఫ్ క్వార్టర్కి రిజల్ట్ చూసుకుని ఇవన్నీ చేయాలంటే సామాన్యమైన యూనివర్సిటీకి ఎంతవరకు చదువుతారు ఇది. ఓకే, సో మొత్తం మీద మీ భీమవరం యాసలో మమ్మల్ని ఇరకాటంలో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎనీ ఏమీ ఇబ్బంది లేదండి మీకు, ఒకవేళ మీరు బాగా బిజీగా ఉన్నారనుకోండి, ఏదో రేడియోలో చెప్పినట్లు బాబు బాగా బిజీ అంటే నాట్ మార్కెట్స్ ఆర్ నాట్ ది రైట్ ఆప్షన్. వాళ్ళు వాళ్ళ పని మీద చూసుకుంటూ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ రూట్లో చేయొచ్చు. ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి, సమయం ఏం లేదు, బాగా ఫ్రీ టైం ఉందనుకోండి, చక్కగా హాయిగా హ్యాపీగా ఉన్నవాళ్ళు మాత్రం ఈ వర్క్ అంతా హోమ్ వర్క్ అంతా చేయొచ్చు. ఇందాక అనుకున్నాం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు మార్కెట్స్ నుంచి, ఇటు జీవిత పాఠాలు అటు ఆర్థిక పాఠాలు రెండింటినీ బోధపరుస్తుంది స్టాక్ మార్కెట్. కాబట్టి చాయిస్ మీదే, నీకు టైం ఉంటే యూ డూ ఆల్ దిస్ అనాలిసిస్, అదర్వైజ్ గివ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు సమ్ ఫండ్ మేనేజర్. ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మీరు నిశ్చింతగా మీ పనులు మీరు చూసుకోవచ్చు. సో ఎనీవే, టాటా కాఫీ గురించి అడిగారు, 130 కొన్నారు. యా 130 కొన్నారండి, కరెంట్లీ 112 ఉంది. సో నా ఉద్దేశంలో అగైన్ సేమ్ ఆన్సర్ ఉంటుందండి, పడే స్టాక్ ని ఎప్పుడు యావరేజ్ చేయకూడదు అన్లెస్ యూ హ్యావ్ సమ్ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ. సో నా ఉద్దేశంలో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 107 దగ్గర ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే 96 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ 2 ఇయర్ వ్యూ కోసం తీసుకుని ఉంటే కనుక 107 నుంచి 96 మధ్యలో అగైన్ యావరేజ్ చేయొచ్చు. మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఎక్కడ తీసుకోవాలంటే కనుక మేబీ యువర్ కాస్ట్ ప్రైస్ అండి 130. ఎందుకంటే స్టాక్ బిహేవియర్ అలా ఉంటుంది, బేసికలీ ఒక లెవెల్ తర్వాత అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, ఒక లెవెల్ కింద అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో లెవెల్స్ బీచినప్పుడు ట్రేడ్ చేస్తే యూ విల్ మేక్ క్విక్ మనీ, అదర్వైజ్ మీకు చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ 130 దాటితే మళ్ళీ అగైన్ యూ కెన్ ట్రై టు బై, అక్కడ మీకు 160-170 చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఓకే అండి, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కాసేపు ప్రకటన తర్వాత. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ రెడ్ బస్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ రెడ్ బస్. టీవీ5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నిఫ్టీ ఒక 17 నష్టాన్ని సూచిస్తుంది ప్రీ ఓపెనింగ్ సెషన్ లో. సో స్లైట్లీ వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి పరిస్థితి గమనిస్తే. తర్వాత మెయిల్ చూద్దాం మనం. ఆర్సీఎఫ్ గురించి అడుగుతున్నారు శ్రీధర్, 100 కొన్నారు లాస్ట్ లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా, వెయిట్ చేయొచ్చా? లాసెస్ లో క్రమేపీ తగ్గుతూ ఉన్న స్టాక్స్ ఎప్పుడు మనం అదే పని కొనకూడదండి, అన్లెస్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అవుతండి, యావరేజ్ చేయదండి, ఉన్న పొజిషన్ మేబీ యూ మే చూస్ టు రన్, ఎందుకంటే కొద్ది రిజల్ట్స్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ ఏం రాలేదండి. టాప్ లైన్ కూడా ఫ్లాట్ గా వచ్చింది, బాటమ్ లైన్ లో నిజం చెప్పాలంటే ఇంకే ఇన్ఫాక్ట్ ప్రాఫిట్స్ తగ్గాయండి కొద్దిగా. నా సజెషన్ వచ్చేసి ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఏదైనా ర్యాలీస్ లో ఉంటే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, ఎందుకంటే కొద్దిగా పర్ఫామ్ చేసిన స్టాక్ అయితే కాదు. సేమ్ సెక్టర్ లో మనకి జిఎన్ఎఫ్సీ కానివ్వండి, కోరమండల్ కానివ్వండి, కొద్దిగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. ఐ వుడ్ సే డోంట్ యావరేజ్, ఒక ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, కొద్దిగా పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే బాగుంటుంది. నేను రావడం మనం గమనించాం. సో జిఎన్ఎఫ్సీ ఆ స్పేస్ లో యాడ్ చేసుకోదగిన షేర్ గా కనిపిస్తుంది. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి ఉపేంద్ర. సార్ ఎన్బిసిసి షేర్ పెరిగింది తీసుకోవచ్చు అంటారు? లోవర్ లెవెల్స్ నుంచి పెరిగింది అదే కదా మీరు అనేది, లోవర్ లెవెల్స్ నుంచి పెరగటం ప్రారంభించింది, మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు? మేబీ ట్రేడింగ్ బెట్ గా అటెంప్ట్ చేయొచ్చు అండి, ఎందుకంటే 69 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, కరెంట్లీ అరౌండ్ 77 ఉంది, అండ్ మేబీ అప్పర్ సైడ్ 99 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో అబౌట్ 8 రిస్క్ మీరు తీసుకుంటా అంటే కనుక మీకు అట్లీస్ట్ 13-14 రివార్డ్ ఉందండి. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. తర్వాత జయ దుర్గాదేవి అడుగుతున్నారు, జెట్ ఎయిర్వేస్ 540 కొన్నారట 100 షేర్లు, ఇక్కడ అమ్ముకోవచ్చా? చాలా టఫ్ క్వశ్చన్ అండి. సో ఐ వుడ్ సే కైండ్ ఆఫ్ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా స్పెక్యులేటివ్ యాక్షన్ అవుతుంది అండి, మీరు ఉన్నా స్పెక్యులేటివ్ అది, ఐ మీన్ ఇన్ఫాక్ట్ సెల్ చేసినా కూడా స్పెక్యులేటివ్ అంటారు. సో నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు బుక్ లాసెస్ యాజ్ వెల్ అండి. సో నాకు ఈ పొజిషన్ అయితే పాజిటివ్ గా కనబడట్లేదు, ఐ వుడ్ సే బుక్ ద లాసెస్ అండ్ ఎగ్జిట్ అని చెప్తాను. ఎందుకంటే ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఇదే స్పేస్ లో మీరు ఇండికో తెలినా కూడా యూ వుడ్ హ్యావ్ బీన్ సేఫర్ అండి. సో ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా స్పెక్యులేటివ్ అవుతుంది, బట్ నా పర్సనల్ సజెషన్ వచ్చేసి ఎగ్జిట్ అండి లాస్ ఉన్నా కూడా. బట్ డోంట్ బ్లేమ్ మీ ద ప్రైస్ గోస్ అప్, ఒకవేళ న్యూస్ పాజిటివ్ వచ్చి పైకి వస్తే, ఎందుకంటే స్పెక్యులేటివ్ అని చెప్పాను. సో ఇట్స్ యువర్ కాల్, బట్ ఐ వుడ్ సే నేను ఒకవేళ మీ పొజిషన్ లో ఉంటే ఐ వుడ్ హావ్ ఎగ్జిటెడ్. ఇప్పుడు 50 రూపీస్ ఉన్నప్పుడు ఒక రంగి గురించి అడిగారు చాలా మంది, కొనొచ్చా అని, వద్దన్నా మనం
ఎందుకంటే ఇట్స్ హైలీ రిస్కీ గేమ్ అది. బట్ ఆ షేర్ ఇప్పుడు 70 రూపాయలకు వచ్చేసింది. వీ కెనాట్ సే అండి ఆపరేటర్స్తో లేకపోతే మరొకరు తమ అధీనంలోకి తీసుకొని రిగ్ చేసే షేర్ల గురించి మనం చెప్పడం కష్టం అవుతుంది. బట్ సేఫ్గా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం దీస్ ఆర్ నాట్ ది స్టాక్స్ అనేది మాత్రం చెప్పగలం. తర్వాత నాగేష్ హైదరాబాద్ నుంచి. హలో హలో అంటే నాగేష్ సార్ నా పిఎస్సి సార్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ రేట్లో కొన్నారు? 120 దగ్గర కొన్నాను సార్. ఓకే తర్వాత యావరేజ్ చేసి ఇప్పుడు 96 దగ్గర ఉన్నాను సార్. 96 దగ్గర ఉంది ఇప్పుడు. అట్లా అలాగే ఆర్కేపీ ఇన్ఫ్రా అని ఒకటి ఉంది సార్. ఆర్పిపి ఇన్ఫ్రా ఆర్పిపి ఇన్ఫ్రా సార్. ఓకే రైట్ 219 రూపాయలు అయ్యి కొన్నారా ఇది? ఎస్ఓటిఎల్ సార్ సదుపాయల్ టెక్నాలజీ 3 సార్. ఓకే ఇప్పుడు ఏంటి ఆర్పిపి ఇన్ఫ్రా కొన్నారా మీరు? ఆర్పిపి ఇన్ఫ్రా సదుపాయల్ టెక్నాలజీ పిఎఫ్సి సార్. నేను మేము అడిగిన ప్రశ్న మాత్రం సమాధానం చెప్పాను. కొందా కొందాం అనుకుంటున్నారా ఏంటి పరిస్థితి అని? లేదు సార్ ఆల్రెడీ 3 తీసుకొని ఉన్నాను సార్. ఓకే ఓకే పిఎఫ్సి ఆర్పిపి ఇన్ఫ్రా అండ్ సవిత ఐలట్. ఆర్పిపి ఇన్ఫ్రా వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ కేసు ఒక పుల్ బ్యాక్స్ ఏమైనా వస్తాయి కనుక. ఐ థింక్ 254 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది 219 నిన్నటి క్లోజింగ్. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ఇలాంటి స్టాక్స్ కి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ 5 to 6 మంత్స్ చూస్తే కనుక ఈ స్టాక్ 370 నుంచి క్లోజ్ టు 190 దాకా పడతాం చూసాం. సో బిలో 191 మీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. 219 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఆర్పిపి ఇన్ఫ్రా. అండ్ 254 అలా వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ సబితా ఆయిల్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 మంత్స్ లో ఒక మంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఆల్మోస్ట్ 1700 నుంచి క్లోజ్ టు 1000 దాకా పడతాం చూసాం. అండ్ 1250 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ అగైన్ సేమ్ ఆన్సర్ అండి, ఈ స్టాక్ కూడా 1400-1420 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయాలి సబితా ఆయిల్ లో. అదేవిధంగా ఉన్న స్టాక్ ని మీరు 1180 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ పిఎఫ్సి చూస్తే కనుక ప్రాబ్లీ 96 మీరు కాస్ట్ ప్రైజ్ అయితే ఉందో దట్స్ అ రెసిస్టెన్స్ పాయింట్ 200-day మూవింగ్ యావరేజ్. మేబీ అక్కడికి వస్తే 50% ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ బ్యాలెన్స్ 50% ఇన్ కేస్ 96 అబౌట్ ట్రేడ్ అయితే 108 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. అక్కడ మీరు బ్యాలెన్స్ 50% కూడా పిఎఫ్సి అమ్మేయండి. ఓకే తర్వాత మెయిల్ సురేష్ దేవరకొండ అడుగుతున్నారు. అలంబిక్ కొన్నారట 63 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయి. అలాగే స్ట్రైడ్స్ షాసన్ 504లో 300 షేర్స్ తీసుకున్నారు. కంటిన్యూ చేయొచ్చా? సో అలంబిక్ ఐ థింక్ మీ ప్రైజింగ్ కూడా హై అండి. అండ్ యువర్ ఇది రాంగ్ స్టాక్ అని నేను చెప్తానండి కొద్దిగా, ఎందుకంటే ఈ టైం ఎలాగో ఫేవర్ చేయట్లేదు. ఒకవేళ వచ్చేప్పుడు కూడా మార్కెట్ లీడర్స్ ఆ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొద్దిగా ఫాస్ట్ గా రికవర్ అవుతాయండి ఎప్పుడైనా కూడా. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. కొద్దిగా ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్ లైక్ సన్ ఫార్మా లో ఉన్నా కూడా యూ హావ్ మేడ్ గుడ్ మనీ అని టిల్ నౌ. సో నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఆన్ ర్యాలీస్ అండ్ గెట్ ఇన్ టు సమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కానివ్వండి, అరవిందో కానివ్వండి. ఏంటంటే థింగ్స్ బెటర్ అవుతున్నప్పుడు మార్కెట్ రేటర్స్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయండి. కమింగ్ టు స్ట్రైట్ షాసన్స్ ఓకే అండి. కాకపోతే ఏంటంటే మనకి న్యూస్ బేస్డ్ లాసెస్ మనం చూసామండి. ఆల్మోస్ట్ 1000 నుంచి కూడా 1000 రూపీస్ నుంచి 450 లెవెల్స్ టు 430 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. నా సజెషన్ కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువ ఉండాలండి ఇలాంటి స్టాక్స్ ని హ్యాండిల్ చేయాలంటే. ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ కూడా తక్కువ, రిజల్ట్స్ కూడా కొద్దిగా న్యూస్ బేస్డ్ వాలటిలిటీ ఉంటుందండి. నా సజెషన్ వచ్చేసి మేబీ ఒకవేళ లాసెస్ లో లేకపోతే ఐ థింక్ ఐ మీన్ ఎక్కువ లాసెస్ లో లేకపోతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి స్ట్రైట్ షాసన్ యాజ్ వెల్. కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉంటే బాగుంటుంది. తర్వాత హైదరాబాద్ నుంచి రవి లైన్ లో ఉన్నారు. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇది బిఎన్బి స్టాక్ ఈ లెవెల్స్ లో తీసుకోవచ్చు సార్? మన రిజల్ట్ అయితే కొంచెం నెగిటివ్ వచ్చినట్టు ఈ లెవెల్ ఎంట్రో ఉంటుంది ఏమన్నా పాల్గొంటే. ఎందుకు బిఎన్బి ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1.5 ఇయర్స్. ఏమైనా రిస్క్ చేయొచ్చా ఇక్కడ కొనుక్కుంటే డబ్బులు వస్తాయా పిఎన్బి? సో పిఎన్బి కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి. ఒకవేళ మీరు రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే కొద్దిగా, ఎందుకంటే డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉన్నారండి. డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 60 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా రికవర్ అయిందండి మనకి, ఆల్మోస్ట్ 72 నుంచి కూడా 83 వరకు వచ్చింది. కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది బట్ ఐ థింక్ యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్ బికాస్ వాళ్ళ కొద్ది కమెంటరీ కూడా బాగానే ఉందండి. అండ్ రికవరీస్ కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 crores రికవరీస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి ద నెక్స్ట్ 2 quarters. ఐ థింక్ యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్. కాకపోతే ఏంటంటే డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అలాంటి రిస్క్ అపిటైట్ మీకుంటే ట్రై చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక 2 price points లో ట్రై చేసుకోవచ్చు అది కూడా. బట్ కంపేర్ టు పిఎన్బి బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి ఆప్టిమిస్టిక్ అనిపిస్తుంది. లోన్ బుక్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. సో అది
రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి ఎన్పిఎస్ తగ్గించుకోవడంలో కానీ ఇతరత్ర అంశాల్లో యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎన్పిఎస్ తగ్గించుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. తర్వాత మెయిల్ ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. ఎస్బీఐ 200 రూపాయలు కొన్నారట వెంకటేష్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అక్కడ బెస్ట్ స్ట్రాటజీ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి, ఎందుకంటే 112 రూపీస్ యూఆర్ గెయినింగ్. యాక్చువల్లీ 317 నేను క్లోజ్ అయింది అండ్ ఈ స్టాక్ మళ్ళీ అగైన్ అరౌండ్ 280-290 వచ్చినప్పుడు మీరు మళ్ళీ రీబై చేయొచ్చు. ఈ స్టాక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో అయితే. ఐ థింక్ బై అండ్ హోల్డ్ దీనికి అరౌండ్ 250 వచ్చినప్పుడు ఇట్స్ ఎ బై అండ్ హోల్డ్, అదర్వైజ్ 280 నుంచి 340 రేంజ్ లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎస్బీఐ లో. సో 50% మీరు ట్రేడ్ చేస్తే మీ యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. తర్వాత హైదరాబాద్ నుంచి రఘునయ్ ఉన్నారు. హలో సార్, నా పేరు రవి సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎల్ఎన్టీ ఈ లెవెల్ లో తీసుకొచ్చారు, ఒకటి ఆర్బిఎల్ కూడా ఈ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చా? కజారియా సిరామిక్ 234 లో తీసుకున్నాను సార్. సరే, రెండు స్టాక్స్ గురించి మాట్లాడదాం, ఎల్ఎన్టీ ఆర్బిఎల్ రెండు కూడా బాగా పాజిటివ్ గా ఉన్నాయండి. మనం ఆర్బిఎల్ బ్యాంక్ పది రికమెండ్ చేస్తూ వస్తున్నాం అండి. మీరు ఒకవేళ 3-4 ఇయర్స్ అంటే పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అని నేను చెప్తానండి, అవుతుందా లేదా నేను చెప్పలేను, ఎందుకంటే దే హావ్ టు పర్ఫార్మ్ కన్సిస్టెంట్లీ. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో ఐ వుడ్ సే యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ అండి. కొద్దిగా మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ప్రైస్ పాయింట్స్ కొద్దిగా 2 పెట్టుకోండి బాగుంటుంది. అండ్ కమింగ్ టు ఎల్ఎన్టీ, ఇమీడియట్ గా అయితే మనకు 1600 వరకు టార్గెట్ ప్రైస్ కనబడుతుందండి. 1280 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఆర్డర్ బుక్ కూడా బాగా హెల్దీగా కనబడుతుంది, కొద్దిగా ఎగ్జిక్యూషన్ పార్ట్ లో కొద్దిగా లాగ్ అయినా కూడా లాస్ట్ క్వార్టర్ లో, బట్ దెన్ ఐ థింక్ ఈ సైజ్ లో ఉన్న వాటికి ఐ థింక్ ఇట్స్ ఓకేనండి. సో నా సజెషన్ వచ్చేసి ఎల్ఎన్టీ కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. ఇమీడియట్ గా 1 ఇయర్ టార్గెట్ వరకు అయితే 1600 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రీనివాస్ పెదరేట్ల మెయిల్ పంపించారు. రుచిర పేపర్స్ కొన్నారు 211లో, పానాసోనిక్ ఎనర్జీ 386. ఈ రెండు స్టాక్స్ ఏం చేయాలి, హోల్డర్ సెల్? యా, పేపర్ ఇండస్ట్రీస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. సో ప్రాబ్లమ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ హై. రుచిరా 217 ఇస్ ఆల్మోస్ట్ హై ప్రైస్ లో మీరు తీసుకున్నారు. ఆల్మోస్ట్ దాని తర్వాత హాఫ్ అవుట్ అని చూసాం. సో 130-140 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే చేయొద్దు. బట్ 170 దాటితేనే దీనిలో ఫర్దర్ స్ట్రెంత్ వస్తుంది. సో అక్కడ మీరు కొద్దిగా సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు విరామం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రీ ఓపెనింగ్ లో జెట్ ఎయిర్వేస్ 10% డౌన్ కనిపిస్తోంది. అలాగే వక్రాంగి అనదర్ స్టాక్ 4% డౌన్. ఈ కంపెనీకి మరొక ప్రమాదం ముంచుకొచ్చింది. వక్రాంగి హోల్డింగ్స్ ఏదైతే ఈ కంపెనీలో మెజారిటీ వాటా ఉందో, ఆల్మోస్ట్ 29% స్టేక్ ఉందో, వాళ్ళని ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిందిగా సేబీ ఆదేశించింది. ఎందుకంటే వీళ్ళు క్రీపింగ్ అక్విజిషన్ ద్వారా 22% ఉన్న స్టేక్ ని స్లోగా 29% తీసుకెళ్లారు వితౌట్ గివింగ్ ఎనీ ఓపెన్ ఆఫర్. సో 25% కంటే స్టేక్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. అసలే డబ్బులు లేక గిలగలాడుతున్న పరిస్థితిలో ఓపెన్ ఆఫర్ ఎలా ఇస్తారు, ఇది వేచి చూడాల్సిన అంశం. 45 డేస్ లో ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. సో ఎలా ఈ పరిస్థితిని మేనేజ్మెంట్ తట్టుకుంటుంది అన్నది వేచి చూడాలి. తర్వాత మెయిల్ తీసుకుందాం. సత్యవాణి అడుగుతున్నారు, ఎడిల్వైస్ ఎన్సీడీ ఇందులో 9.5% ఇంట్రెస్ట్ వస్తుంది, తీసుకోవచ్చా? ఇంతకు ముందు కూడా మనం చెప్పామండి. సో కూపన్ రేట్ అట్రాక్టివ్గా ఉంది, AA రేటెడ్, కాకపోతే AAA కావాలి నాకు. హైయెస్ట్ సేఫ్టీ కావాలంటే దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ. లేదు, కొద్దిగా రిస్క్ ఉంది పర్లేదు, నాకు 9.5% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్, అంతే. తర్వాత రవి కిరణ్ లారస్ గురించి అడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి రవి కిరణ్. 540 కొన్నారు, ఇప్పుడు 430 అయిపోయింది, ఏం చేయాలి? ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ ఉన్న ప్రైస్ అండి. 418 అనేది మనకి లాస్ట్ ఆగస్ట్ లో లో రావటం చూసాం. మేబీ అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇంకొంచెం డౌన్ వచ్చి అరౌండ్ 400 ఆ లెవెల్ వస్తే ఇంకా సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మీకు 1.5 ఇయర్ టైం ఉండాలి స్టాక్. సో ఫార్మా ప్యాక్ మొత్తం కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, ఎస్పెషల్ లారస్ ల్యాబ్స్ రిజల్ట్ నెగిటివ్ గా ఉంది, దాంతో స్టాక్ వీక్ గా ఉంది. నిఫ్టీ 22 పాయింట్ నష్టంతో కనిపిస్తుంది ప్రస్తుతం, 11,448 పాయింట్లు. సో స్లైట్లీ వీక్ ఓపెనింగ్ అనుకున్నాం, అదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే ఎస్బీఐ 1% డౌన్, ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎస్బీఐలో. సో ఎలా వస్తాయి రిజల్ట్స్ అన్నది మార్కెట్స్ నెర్వస్గా ఎదురు చూస్తున్నాయి.
ఆ కౌంటర్కి సంబంధించి. బీఎస్సీ లో మనం అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే 140 స్టాక్స్ పెరిగితే 68 స్టాక్స్ తగ్గాయి, అంటే బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఆర్ఐఎల్ నెగిటివ్గా ఓపెన్ అయింది, బజాజ్ ఫిన్సర్ నెగిటివ్గా ఓపెన్ అయింది, లూపిన్ ఈజ్ డౌన్ బై 0.5%, హీరో మోటోకార్ప్ స్లైట్లీ వీక్ ఓపెనింగ్, టెక్ మహీంద్రాది అదే పరిస్థితి, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో డౌన్. సో నిఫ్టీ బ్యాంక్ 112 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయింది. ఐషర్ మోటార్స్ రికవరీ కనిపిస్తుంది, కొద్దిగా 2% పెరిగింది, 2.5%. అలాగే జేఎస్పీఎల్ స్ట్రాంగ్ రిజల్ట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, పవర్ గ్రిడ్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ ఇందాక అంటున్నట్లుగా పాజిటివ్గా బ్రెడ్త్ కనిపిస్తుంది. తర్వాత మెయిల్ శ్రీదేవి అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ ఉన్నాయట 590 రూపాయల్లో, 1 ఇయర్ వ్యూతో 2 నెలల క్రితం తీసుకున్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? అవంతి మీకు కొద్దిగా మార్కెట్ పరంగా కూడా అండ్ అదే విధంగా వాళ్ళ బిజినెస్ డైనామిక్స్ పరంగా కూడా చాలా వీక్ గా కనబడుతుంది. ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవండి, సో దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇప్పుడు మార్కెట్ లో అయితే డెఫినెట్లీ లైమ్ అయితే లేదండి. నా సజెషన్ లాస్ట్ బుక్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. 590 లెవెల్స్ లో అన్నారు, ఐ థింక్ కొద్దిగా ర్యాలీ కోసం వెయిట్ చేయొచ్చండి. కొద్దిగా వెయిట్ చేసి ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ డౌన్ ద లైన్ పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే కాదండి, ఎందుకంటే ఎలాగూ ఆప్టిమిజం అయితే డెఫినెట్ గా కనబడట్లేదు. నా సజెషన్ యూ కెన్ ఎగ్జిట్, కాకపోతే ఏంటంటే కొద్దిగా మీ ప్రైస్ ఆల్మోస్ట్ నియర్ బై రానివ్వండి, దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ గుడ్ సెక్టర్స్ అండి. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవాళ ఒక బ్లాక్ డీల్ జరిగింది, స్టాక్ కూడా 8% పెరిగింది, అండ్ అట్ ది సేమ్ టైం జెట్ ఎయిర్వేస్ 9% తగ్గింది. అలాగే ఐటీడి సిమెంటేషన్, ఏఐ ఇంజనీరింగ్, ఇలాంటి రిజల్ట్స్ రియాక్షన్ అంతా కూడా పాజిటివ్ కనిపిస్తుంది. వియాటెక్ వాబాక్ రిజల్ట్ డిసప్పాయింట్ చేస్తుంది, నెగిటివ్. అలాగే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పాజిటివ్గా ఓపెన్ అయింది, జెట్ ఎయిర్వేస్ లాస్ ఈజ్ ఇంటర్ గ్లోబ్స్ గెయిన్. సో పోర్ట్ఫోలియోస్ రీషఫుల్ చేసుకునేటప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చెన్నై నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు, హలో. హలో అడే అండి శ్రీనివాస్. నమస్తే. మార్నింగ్ అండి. నమస్తే, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. గ్రాఫైట్, హెచ్ఈజీ, ఇంకోటి ఏదన్నారు? నెస్లే. నెస్లే ఈ మూడు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం. మీరు అడిగిన మూడు స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్ లో చాలా బాగా పెరిగినాయండి. సో నెస్లే ఫర్ ఇన్స్టెన్స్ డబల్ అవుట్ అని చూసాం, బట్ వెరాస్ మన గ్రాఫైట్ చూస్తే కనుక 2017 జూన్ లో ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉన్న స్టాక్. సో 100 రూపీస్ నుంచి 1,010 times అయినాక ఇక్కడ నుంచి రిటర్న్ ఎంత ఇస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అండి. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ మేబీ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ తీసుకోవచ్చు అని చెప్తాను, అది కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్ విత్ స్టీపర్ కరెక్షన్స్. ఫర్ ఇన్స్టెన్స్ గ్రాఫైట్ మనం చూస్తే కనుక 1096 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 1015 మన 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే ఈవెన్ 900 కూడా రావచ్చు, అంటే డౌన్ సైడ్ అబౌట్ 20% కూడా ఉంది ఈ స్టాక్ లో గ్రాఫైట్ లో. సో ఇఫ్ యూఆర్ రిస్క్ టేకర్ మేబీ ఎస్ అని చెప్తానండి, అండ్ 840 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ ఈ లాస్ట్ 1 ఇయర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే డెఫినెట్లీ రాకపోవచ్చు, మేబీ 30-40% ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హెచ్ఈజీ కూడా ఇట్స్ సిమిలర్ ప్యాటర్న్ అండి, ఆల్మోస్ట్ 2-1.5 ఇయర్ కింద చూస్తే కనుక 220 రూపీస్ ఉన్న స్టాక్ 3,700 దాకా పెరిగింది, అబ్నార్మల్ పెరిగిన స్టాక్ ఇది. సో ఈవెన్ హెచ్ఈజీ కూడా మేబీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 3,200 దాకా రావచ్చు, అంటే 1,000 రూపీస్ కూడా కరెక్ట్ అవచ్చు ఈ స్టాక్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ స్టీపర్ కరెక్షన్ లో యూ కెన్ ట్రై అండ్ అటెంప్ట్. అండ్ నెస్లే విషయానికి వస్తే కనుక మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ఈస్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్. నా ఉద్దేశంలో 9,800 కింద ఐ థింక్ రాకపోవచ్చు అనిపిస్తుంది నెస్లే. 10,800 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ ఈ స్టాక్ కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. తర్వాత నాగేశ్వరరావు తణుకు నుంచి, బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ 28,400 పుట్ ఆప్షన్ కొన్నారు 75 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? యా ఈ స్టేజ్ లో ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే నెక్స్ట్ 5 డేస్ లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి, ప్రాబ్లీ అనదర్ 8 సెషన్స్ లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి యూ కెన్ హోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఐ థింక్ కొద్ది క్లోజ్ గా వాచ్ చేయాలి, ప్రాబ్లీ 28,000 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది విచ్ ఈస్ క్లోజ్ టు 200 పాయింట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. ఇన్ కేస్ ఆ ప్రైస్ వస్తే కనుక అక్కడ మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ రమణానంద, హలో. సార్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 120 కి రైట్స్ ఇచ్చాడు సార్, అది కొన్ని రోజులు ఉంచుకోవచ్చా? అంటే ఇప్పుడు మన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేవు కదా, అది కొన్ని రోజులు ఉంచుకోవచ్చా? ఫ్యూచర్ ఎలా ఉంటది లక్ష్మీ విలాస్ బ్యాంక్? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, బ్యాంక్ బేసికలీ స్టడీ రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ బ్యాంక్ ఇది. సో నియర్ టు అరౌండ్ 85 నుంచి 120 మధ్య రేంజ్ లో ట్రేడ్ అయ్యే కైండ్ ఆఫ్ బ్యాంక్, అండ్ గుడ్ డివిడెండ్ కూడా ఇస్తుందండి. సో మీరు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, వెంకట్ దగ్గర ఆర్కామ్ ఉన్నాయట 25 రూపాయలకు ఉన్నారు, అలాగే పీసీ
జ్యువెలర్స్ కూడా ఉన్నాయి 220లో, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో డూ ఇట్ ఎట్ యువర్ రిస్క్ అండి. మీరు రెండు కూడా స్పెక్యులేటివ్ స్టాక్స్, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ రిజల్ట్స్ వైజ్ ఆర్ కంపెనీ ఆపరేషన్స్ వైజ్. సో సంథింగ్ ఎక్స్టర్నల్ అనమాట, మొత్తం ఏదైనా రెగ్యులేటరీ పరంగా కానివ్వండి ఆర్ న్యూస్ బేస్డ్ కానివ్వండి ఏదైనా వస్తే రావచ్చు. అదర్వైజ్ నథింగ్ ఇన్ దీస్ స్టాక్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో డూ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నుంచి చేతులు మారాయి. సో వార్బర్గ్ నుంచి మరొక కంపెనీ కొనుక్కుంది, వార్బర్గ్ నుంచి కేదార్ క్యాపిటల్ అండ్ క్రిస్. ఓకే, ఈ మూడు కూడా సెల్ చేశాయి, ఎవరు కొన్నారనేది తెలియదు. సో దట్ బ్లాక్ డీల్ హ్యాస్ లెడ్ టు సమ్ ప్రైస్ అప్రిసియేషన్, 6.5% పెరిగింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం కూడా మించిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ కమర్షియల్స్. ఎనీ ట్రేడింగ్ హింట్స్ ఎట్ దిస్ స్టేజ్? యా ప్రాబ్లీ ఐ థింక్ కొంచెం డౌన్ కోసం వెయిట్ చేయండి. నిన్నటి లో వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్ 10,767. సో సారీ ఐ థింక్ నిఫ్టీ నియర్ టు 3-day లో వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 11,379 దగ్గరే సపోర్ట్ ఉంది మనకి. మేబీ ఒక 30-40 పాయింట్స్ డిప్స్ లో ఐ థింక్ బయింగ్ కే మనం యూజ్ చేయాలి నిఫ్టీ పరంగా. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.